మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవనాశన పీఠాయ గౌతమి తీరవాసినే శ్రీమద్ ధర్మపురి షాయ సుంహాయ తీరమహ. ధర్మపురి క్షేత్రంలో పురాతనమైన క్షేత్రం ఇది. నవనరసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, అదేవిధంగా ఉగ్ర నరసింహ స్వామి రూపాలలో వెలిసి ఉన్నాడు. ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఈ రోజు బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా ఉత్తర దిగ్యాత్ర అంటే స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కోనేటిలో తెప్పోత్సవం డోలోత్సవం నిర్వహించుకున్న తర్వాత దక్షిణ దిగ్యాత్ర ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమం నిర్వహించబడతాయి. ఈ రోజు ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమం పూజాక్రమం నిర్వహించబడ్డది. ఈ రోజు అక్కడ పురాతనమైన ఉసిరిక చెట్ల వాగు అంటారు. అక్కడ మరి వేదికపై స్వామిని కూర్చోబెట్టి స్వామివారికి విశేషమైన పూజ, ఆరాధన, అష్టోత్తర శతనామార్చన పూజ మొదలగు కార్యక్రమం నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి ఉత్తర దిగ్యాత్రలో ఎవరైతే పాల్గొంటారో వారు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పి ధర్మపురి క్షేత్ర మహాత్మ్యంలో తెలుపబడ్డది. ఈ విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకున్నాము. లక్ష్మీ నరసింహ స్వామి దేవత దివ్య చరణారవింద అర్పణమస్తు.